చూసినట్టు కాదు, చూసినట్టు కాదు. ముందటోళ్ళైతే పూర్వంలా కనబడని ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో కానీ నిత్యము కనబడిన పత్తే భగవంతుడు అని ఇంత పాదాలు కడిగితే నెలకు మూడు వానలు కొట్టినాయి. మొగోళ్ళ పెండాలు కడుగుతారు బూటు కడుగుడే. చిరాక తరిగే పచ్చి పాదాలు కడుగుతుంది, పాదాలు పడ్డ నువ్వు పైన నల్లుకుంటుంది, ఇంట్లో తీసుకొస్తుంది బంగారు పళ్ళెం కడుగుతుంది, దాన్ని నిండబెట్టింది. ఏంటి కొట్టుడని కూడా కోచుకోకపోవడం కొట్టేది మాట ఆయన పద్దెనక తెలియదా గులగా పళ్ళెం కడిగినాక వ్యక్తి తెలియదా అన్నం పెట్టును, చుట్టూరుగా శాకాలు పెట్టును, నట్ట నడవ నల్లటావుల పెరుగు పోసి పక్కకు పది తీర్ల పచ్చళ్ళు పెట్టి తిన్ అని బందుకుండే చేసుకున్న భార్య గిట్ల ఇంత 700 మొగోనికైనా పుచ్చుకున్న ఓటుకోరు. ఆడవిళ్లకు రేసు ముఖం గాని కొంచెపుతనం గాని అలుగు ముఖం గాని కొంపల అగ్గి తలగకూడదు. కట్టాలనేటి శక్తకు గుట్టలకు రావు మనుషులకే వస్తుంటాయి. ఎన్ని కట్టాలిచ్చిన ఆడతల్లి అనేది ఇంటి ముంగట కిలకిల కిలకిల నవ్వుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి అనేది తాండవించుద్దా. ఏ ఇంట్లో అలుగు ఒక పొల అగ్గిలు అలుగుతారు ఒక అట్లా అంటే ఎప్పుడు దరిద్రే పాడైద్దాక. ఎందుకు ఓగో అప్పు ఉంటుంది బాంచం ముంటడేంది పేరు చేపలేని ఒక పిండి మాడు బొక్క ఆ ఇంట్ల ఇరుపక జల మన కూకుంటది. అది జ్యేష్ఠ దేవతో అందుకే పెద్దలు ఏమన్నారు ఇల్లును చూడు ఇల్లాడిని చూడు అన్నారు. ఆడిమిల్లతోటి అన్న ఉంటారాట, ఈ మొగోనితోటి పిల్లలుంటారాట. నీకు ఏమి లేక బాధగలిగే గోపా ఏమి లేక బాధగలిగే గోపా ఏమి లేక బాధగలిగే
రాజవాయి కంక తాళబెడితే గుండె మగిలిపోతుందని బామా రాజ్యం అడుగుతావా దేశం అడుగుతావా ఎండ అడుగుతావా బంగారం అడుగుతావా చెప్పులు మాణిక్యాలు వచ్చినవడు యాలు మకర కుందనాలు మరి భూషణములు
బిరాను మది పులకరించను ఆవేశముతో బల ఆనందముతో బల పిలిచేది తొలిపలకు అమ్మ అంటున్నారా చెంబెడు నీళ్లు తీర్చే సముద్రం ఎంతైతే నువ్వు ఒక్కదాని నీ ఊళ్ళో చచ్చిపోతే ఊరే వాళ్ళు ఎంతైతే ఆడల్ల కలకగత్తది గింతంత కష్టం రాంగ
సుఖం ఉన్నప్పుడు ఎవరు వస్తాను ఏడనే కత్తుకున్నాము ఈ మాట. ఎన్ని రోజులు నువ్వు ఉపవాసం ఉంటే నీ నోటికి మాట వచ్చిందమ్మా, అందుకమ్మా ఈ మాటలు ఎట్లవలికివమ్మా నోట. నాదా పదము లేని పడతికు ప్రపంచాన భారమై జన్మించినట్టు ఏడుగురు కొడుకులతోడా నాకు బిడ్డ పొలవు లేదంటే పాదాల మీద వారి సత్తాన్న మాటని నీ నోటికి ఎట్ల వచ్చినాయమ్మా. నువ్వు లచ్చిపోయిన తర్వాత నేను బ్రతికి ఉంటాననుకుంటున్నవ దేవి, మొగడు లచ్చిపోయినాడు మిల్ల ఉంటే రెండాయి ముండాయి పొగటింటి కోట్నాలు దంచి భావనింటి బాంచన పని చేసి అడ్డ బట్ట లట్టినాడు ఇల్ల కొడుకుల దాత్తని బిడ్డల దాత్తని తాను కొంచెం బోర్లుగా సొంటోళ్ళై గంజి గిట్ట పోయకపోతావా, నా కొడుకును నందేదా, నా కొడుకు ఇల్లు కట్టలేదా, నా కొడుకు బుల్లం పయ్యలేదా అని నలుగురికి ఎప్పుకుంటే నలుగురు వచ్చి వచ్చిన కోడళ్ళు ఎక్కడ కొడుతారో అన్న మానసాని కలిగిన కోడల్ని అత్తకు గంజి పోసి సాత్తుంటది. పెళ్ళాము లచ్చిపోయిన మగవాడు భూమి మీద బతుకుంటే గట్లా ఎప్పుకోడే బా. పది మంది కొడుకులుండని పది మంది బిడ్డలుండని నా కోడలు పిలిచి పిరికిని మెతుకునెప్పుడు పెడుతుందో. తర్వాత కాడ కూర్చుండి పెళ్ళాము లచ్చిన ముసలోడు పిల్లి పిండోడరా కోడలు ముఖము చూస్తుంటాడు. గర్భములు పుట్టిన కోడల్ని గుణవంతురాలైతనుకుంటదాట నా మామయ్య లేకపోతే మా అత్తమ్మ ఇంటికెందుకచ్చు, అత్తమ్మ లేకపోతే నేను వేసుకున్న మొగడెట్ల ఉట్టు, మా మొగడే లేకపోతే ఇంటికి యజమానురాలునై నేనెందుకు వస్తుంటే. తన పిల్లలతోటి పాటు పెన్నావు లచ్చిపోయిన ముసలోని కోడల్ని గుణవంతురాలైతే అవునానందరుసుకుంటారాట. తని నాము నరకదన్న ఐదారు మొత్తుల్ల వెట్టదన మగారి కొంపల తనకి సారే ఉండరు. మొగలి కట్టుకుంటది పిల్లగండ్ల కడతది కడుపు నిండరింటది మిగిలింది తీసుకుపోయి కుడిదిలా వారెత్తలే అమ్మా. కుడిదిల వారి ఎంగిట్ట పిల్ల వచ్చిన ముసలాడు చూసిన సారుడు నిందకెత్తాడు. బిడ్డ నలుగురు వడుకులు లేరు కాని బిడ్డ నలుగురు కోడన్ను లేరు కాని బిడ్డ నన్ను ఎవరా కింద పొంటి అమ్మన్నవే కుడిదిల వారు. నాకు పిరికడి మెత్త